మూర్మూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ. సాయి ఉచిత విద్యాలయంలో నులి పురుగుల మందుల పంపిణీ. సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి మెగా రక్తదాన శిబిరం. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో 10,000 మందికి 5,00,000 ఉచిత ప్రమాద బీమా. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన సాయి అందుల పాఠశాల విద్యార్థులు. పన్నూరు గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కమాన్పూర్లో భారీ ర్యాలీ. ఎన్టీపీసీ సిఎస్ఆర్సిడి రామగుండం వారు సైకిళ్లను మురుమూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గ్రామ సర్పంచ్ సంకటి సుధాకర్, రామగుండం మండల ఉపాధ్యక్షులు కొద్దిరిపాక పవన్, పాఠశాల చైర్మన్ ముజ్జు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గండ్ర రవీందర్, వార్డు మెంబర్ గురువు రవి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎలుక కొమ్రయ్య జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎన్టీపీసీ సాయి ఉచిత విద్యాలయంలో నులి పురుగుల మందుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుగుణ, ఉపాధ్యాయురాళ్లు శృతి, లావణ్య పాల్గొన్నారు. ఎన్టీపీసీ సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 50 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. రక్తం ఇవ్వడం వలన మన శరీరంలో కొత్త రక్తం వస్తుంది, అనారోగ్యానికి దూరంగా ఉంటాం. రక్తం ఇవ్వడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని డాక్టర్ విష్ణుమూర్తి తెలియజేశారు. Helps everyone to yourself. When you are giving blood, you are also taking care of your health, your mental health, your physical health, even your spiritual health, and many things, many parameters are also
modified and it helps to your body. And when you are donating blood to the society, we all know that blood cannot be manufactured in any of the industry, in any of the company. So we need to give blood to one person to another. So I request everyone to be a part of this program, and in this process, the best gift you can give somebody is the blood. సాయి సేవ సమితి ఎన్టీపీసీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారు అనేక రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి దాతలందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి రక్తదాత కూడా తాను రక్తం ఇచ్చినట్టయితే వేరే వారి ప్రాణాలను కాపాడమే కాకుండా తనకు తానుగా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల నివారణ ఉంటుంది, ఐరన్ కూడా తగ్గుతుంది, కాబట్టి లివర్కి సంబంధించిన వ్యాధులు కూడా రావు. అలాగే ఈ కాలంలో హైదరాబాద్ అనే ప్రపంచంలో డయాబెటీస్ హైపర్ టెన్షన్ మొట్టమొదటి స్థానం ఉంది. ఒకవేళ రక్తదాతలు సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేసినట్టయితే వారందరూ కూడా ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రక్తదాత కూడా ముందుకు వచ్చేసి క్రమం తప్పకుండా సంవత్సరానికి 4 సార్లు డొనేట్ చేయవలసిన కోరుకుంటున్నాను. అంతేకాకుండా లుకేమియా, పాలిసైథీమియా అనే రక్తానికి సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్స్ని కూడా మనం అరికట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కణాల సమతుల్యత ఉంటుంది, కాబట్టి మన శరీరంలో చనిపోయే రక్తాన్ని మనం వేరే వారికి దానం చేసి మన ఆయుష్ను పెంచుకుంటూ వేరే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన సామాజిక బాధ్యత మన ఉంది. కాబట్టి మరొకసారి ప్రతి రక్తదాత ముందుకు వచ్చి రక్తం దానం చేయాల్సి కోరుతున్నాను. రక్తదాన శిబిరం మా సాయి సేవ సమితిలో ఇప్పటికీ సంవత్సరానికి 3 సార్లు కండక్ట్ చేస్తున్నాము. ఈ శిబిరంలో నాతో పాటు మా ఎంప్లాయీస్ అందరూ ముందుకు వచ్చి కనీసం 40 నుంచి 50 మంది రక్తదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతి ఎంప్లాయీ కానీ అందరూ విధిగా సంవత్సరానికి సార్లు చెప్పినట్టు నెలకి 4 సార్లు రక్తం విరిగా దానం చేయాలని కోరుకుంటూ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, నేను ఇప్పటికి 48వ సారి ఇస్తున్నాను. ఇప్పుడు 47 సార్లు ఇచ్చాను, 48వ సారి ఇవ్వబోతున్నాం ఇప్పుడు. కాబట్టి దీన్ని ప్రేరణగా చేసుకొని మీరు కూడా రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ధన్వంతరి హాస్పిటల్ డాక్టర్ షష్మితా దాస్, రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ విష్ణుమూర్తి, ఆర్థోపెడిక్ డాక్టర్ నాగిరెడ్డి, ఎన్టీపీసీ ల్యాబ్ అసిస్టెంట్ రాజేష్, సాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షుడు పెద్దంపేట శంకర్ ఆధ్వర్యంలో సాయిలీల ఫంక్షన్ హాల్లో ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం స్థాపించడం జరిగిందని, అప్పటి నుండి ఫోరం ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 10,000 మందికి 5 లక్షల ఉచిత ప్రమాద బీమా కార్యక్రమాన్ని నిర్వహించి బీమా కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని, అదే రోజు యువతకు మోటివేషన్ కార్యక్రమంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపడతామని పెద్దంపేట శంకర్ తెలియజేశారు. అవకాశం ఇచ్చినటువంటి పెద్దంపేట శంకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక ముందు కూడా అన్ని కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందిస్తూ వారి వెంటనే ఉంటామని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. మీ ఎక్కడికి కలగారు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద వీటి మీద చాలా డిబేట్లు చేస్తాం, చాలా చేశాం. అలాగే స్టూడెంట్స్ని మంచి నాయకులను తయారయ్యడానికి, వాళ్ళకు సమాజంలో జరుగుతున్న అన్ని విషయాల అవినీతి గురించి తెలుసుకోవడానికి ఆర్టీఐ అనే దాని కార్యక్రమం గురించి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే సేవా కార్యక్రమాలు మా ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో టైం బెడ్లు కానీ, బుక్స్ కానీ, గ్రంథాలయాలకి వానికి అన్నింటికీ సహకరించడం జరిగింది. అలాగే మా వంతుగా ఇప్పుడు అన్నా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రమాద బీమా చాలా అభినందమైన కార్యక్రమం, అందరికీ చాలా మంచి జరిగే కార్యక్రమం. దీనిలో మా వంతుగా తప్పకుండా మా వంతుగా సహకారాలు అందిస్తూ పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు,
అపర భగీరథుడు అద్భుత పాలన కొనసాగిస్తున్నటువంటి దేశంలోనే మరో ముఖ్యమంత్రి ఎవరు చేయలేనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రపంచాన్ని అభ్రపరిచే నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తెలంగాణ సాధించడం జరిగిందో అదే పద్ధతిలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మరి అందరూ భారతదేశంలోనే సీఎంలంతా అభ్రపరిచే రీతిలో అద్భుతమైనటువంటి పథకాలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్నటువంటి సీఎం గారి జన్మదినం 17 తారీఖున ఉంది. ఈ నెల 17 తారీఖున వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈ రామగుండం నియోజకవర్గంలో 16 తారీఖు నాడు ఒక మహత్తర కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం నుంచి చేపట్టడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు కానివ్వండి, ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు, కాంట్రాక్ట్ లేబరు, గ్రామాల్లో ఉన్నటువంటి యువత, రైతులు అందరికీ కూడా ఉపయోగపడేలా, ఒక 10,000 మందికి ఉపయోగపడేలా మరి ప్రమాద బీమా పథకాన్ని మేము చేపట్టడం జరిగింది. ఒక 5 లక్షల రూపాయల విలువ చేసే ప్రమాద పథకాన్ని మేము ఉచితంగా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం నుంచి ప్రజలందరికీ అందజేస్తూ ఉన్నాం. దీన్ని మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. వారి యొక్క ముఖ్యమంత్రి వారి యొక్క జన్మదినాన్ని కానుకగా, వారి జన్మదిన కానుకగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 16 తారీఖు నాడు గోదారికన్లో మార్కండేయ కాలనీ దుర్గానగర్లో ఉన్నటువంటి రాధాకృష్ణ గార్డెన్లో మేము ఈ కార్యక్రమాన్ని ఒకే రోజు నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి పెద్ద ఎత్తున మరి తరలివచ్చి వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, వారి నామిని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చి ఫామ్ నింపిస్తే సరిపోతుంది. వారికి సంబంధించిన ఈ 5 లక్షల ప్రమాద బీమాకు సంబంధించినటువంటి ప్రీమియము మా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం నుంచి మేమే కట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని, కల్లారా ఎన్నో ప్రమాదాలు చూసి చలించిన మేము మరి చాలామంది రైతులు కరెంటు షాక్తో కావచ్చు, రకరకాల మరణాలు సంభవించడం కావచ్చు, దాని ద్వారా చలించిన మేము ఈ నిర్ణయానికి రావడం జరిగింది. దీన్ని వినియోగించుకోవాలని, అట్లాగే అదే రోజున మన ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డ, ప్రపంచ స్థాయిలో మరి ఆసియా ఖండంలో గుర్తింపు పొందుతున్నటువంటి రష్మి ఠాకూర్ అనేటువంటి మిస్ ఏషియన్ రన్నరప్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 2016లో, వారిని మన ప్రాంతంలో మరి గుర్తించలేదు, మన ప్రాంతంలో ఆమెకు గుర్తింపు కూడా ఇవ్వలేదు. కాబట్టి తొలిసారిగా మేము ఒక పెద్ద గుర్తింపు ఇవ్వడం కోసం మన ప్రాంతానికే ఒక పేరు తెచ్చినటువంటి అమ్మాయి కాబట్టి భారత ప్రభుత్వం కూడా వారిని అంబాసిడర్గా సెలెక్ట్ పెట్టుకోవడం జరిగింది. అటువంటి అమ్మాయిని మనం గుర్తించాలనేటువంటి దాంతో రామగుండంలో పుట్టి పెరిగిన బిడ్డ కాబట్టి ఆమెను ఈ కార్యక్రమానికి పిలిపించి ఆమెకు కూడా మరి పౌర సన్మాన కార్యక్రమాన్ని మేము ఏర్పడడం చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రాంతంలో పేరెన్నికగలిగినటువంటి నాయకుడు, మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్, జి రాజేశం గౌడ్ గారిని కూడా ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ఆర్థిక కమిషన్కు చైర్మన్గా నియమించారు. కాబట్టి వారిని కూడా మరి ఆత్మీయ అభినందనలు తెలపడం జరుగుతూ ఉంది అదే రోజున 16 తారీఖునే. అందుకని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అంతా పాల్గొనాలి. యువతకు కూడా మేము ముఖ్యులైనటువంటి పేరెన్నికగలిగినటువంటి పర్సనాలిటీ డెవలపర్స్ను పిలిపించి, హైదరాబాద్ నుంచి పిలిపించి మోటివేషన్ తరగతులు ఏర్పాటు చేశాము అదే రోజున ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన కానుకగా. యూత్ కూడా ఇట్టి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి, ఆత్మస్థైర్యం చెడకుండా మంచి ధైర్యంతోటి పట్టుదలతోటి ముందుకెళ్తే అద్భుతాలు యువత సాధించవచ్చు అనేటువంటి దిశగా మరి వాళ్ళందరికీ ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున యూత్ కూడా ఈ కార్యక్రమంలో, యువత కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సురభి శ్రీధర్, అహ్మద్ పాషా, మెరుగు మల్లయ్య, సబ్బు మల్లయ్య, రవితేజ, ఆరిఫ్ పాల్గొన్నారు. సాయి అందుల పాఠశాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని FCA కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా టాలెంట్ రికార్డ్స్ అందు విద్యార్థుల కైవసం చేసుకున్నారు. 150 స్క్వేర్ ఎక్కాలు, వేదిక్ ఎక్కాలు, భగవద్గీత కంప్యూటర్, శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, వాయిద్యాలు, ధ్వని అనుకరణ, యోగా ఆసనాలు, సంగీతం, భక్తి శ్లోకాలు,
వివిధ పద్యాలు ప్రదర్శించి 3 రికార్డులను సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రంజిత్ దుగ్గల్ పాల్గొని సర్టిఫికేట్స్ ను అందజేశారు. ఈ రోజు పన్నూరు గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించాలని పన్నూరు గ్రామస్తులు భారీ ర్యాలీని కమాన్పూర్ ఎంపీడీఓ ఆఫీస్ వరకు నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. మరి ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఈ తెలంగాణను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉద్యమాలతో సాధించుకున్నాం. గతంలో ఎన్నో ఉద్యమాలు చేసిన అనుభవం మా ఊరికి ఉంది. గతంలో చాలాసార్లు ఈ పన్నూరు గ్రామ పంచాయతీని సపరేట్గా గ్రామ పంచాయతీగా ప్రకటించాలని మరి అప్పుడు కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్లో మరి డిపిఓ గారికి మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. అప్పుడు కూడా ఇదే విధంగా ఈ రత్నాపూర్లో ఉన్న స్వార్థ రాజకీయ బుద్ధి గల వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసం ఈ పైరోపులు చేసుకొని సంపాదించుకోవడానికి ఎంతోమంది అడ్డుకున్నారు రాజకీయంగా మమ్మల్ని. మాకు వచ్చే నిధులన్నీ వాళ్ళ గ్రామంలోనే పెట్టుకుంటూ వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటూ మా ఊరి మీద సవతి ప్రేమ చూపిస్తూ మమ్మల్ని అభివృద్ధి చెందకుండా మరి శివారు ప్రాంతం అంతా మా గ్రామంలో ఉంది, రేవణి గ్రామం వాళ్ళ గ్రామంగా ఉంది. మరి ఎంతో అభివృద్ధి చెందాల్సిన మా గ్రామము అభివృద్ధి చెందకుండా వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకొని మా గ్రామాన్ని అడ్డుపెట్టుకొని మన జనాభానంతా మా ఓటర్లంతా మా వద్దనే ఎక్కువ ఉన్నారు. వాళ్ళది రెవెన్యూ గ్రామం అయినప్పటికీ అంత కొడితే 1500 జనాభా లేదు. మా దగ్గర మరి దాదాపు ఒక 8000 జనాభా ఉన్నది. మా సెంటర్నర్ కాలనీ, శివరాం నగరు, పన్నూరు కలుపుకొని ఇలాంటి జనాభాను ఈ వకిలిపల్లె ప్లాట్లు కానివ్వండి, లక్ష్మీ నగర్ ప్లాట్లు కానివ్వండి కలుపుకుంటే జనాభా ప్రాతిపదికన చూసినా శివారు ప్రాతిపదికన చూసినా మా ప్రాంతమే ఎక్కువ ఉంటుంది. మా ప్రాంతాన్ని అప్పుడు తెలంగాణ ఆంధ్రోళ్ళు ఎట్లా ముంచురో ఈ రత్నాపురంలో మా పన్నూరుని ఈ విధంగా ముంచుతూ ఇంకా కూడా మమ్మల్ని ఇలాగే మమ్మల్ని అణగదొక్కుతూ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు. మరి అలాంటి ప్రయత్నాలను తిప్పుకొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మా గ్రామం నుండి చిన్న పెద్ద అందరం కలిసి మరోసారి ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఈ డెవలప్మెంటే ప్రాతిపదికన 300 ఉన్న తండాను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించాలని ఒక నినాదంతో మరి 2 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ ఉన్న గ్రామాలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించాలని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మాకు మరి ఇప్పుడు ఇంకో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు 4 లేన్ అనే రోడ్డు కూడా అడ్డంగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు రాంగ్ మెజర్మెంట్ డిస్టెన్స్ను కొలిచి మాకు అడ్డంకిగా నిలవాలని చూస్తున్నారు. నిజానికి చూస్తే 3 కిలోమీటర్ల పైనే ఉంటుంది. మరి మాకు తెలియకుండా వాళ్ళు రాంగ్ మెజర్మెంట్ చూపించి మరి ఇక్కడ అధికారులను బెదిరించి గ్రామ పంచాయతీగా ఇలాగే ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలన్నీ తిప్పుకొట్టాలని మేము ఈ ప్రయత్నం చేశాము. అధికారులు కూడా వినవించుకుంటున్నాము. ఎవరికి భయపడకుండా మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించాలని ఈ సందర్భంగా అధికారులను కూడా మేము వినవించుకుంటున్నాము. చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న మండలాలు గ్రామ పంచాయతీలతోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ప్రభుత్వం భావించి ఈరోజు చిన్న పంచాయతీలను ఏర్పాటు చేయడానికి వారు ప్రక్రియ ప్రారంభించారు. దీనిలో భాగంగా మా యొక్క గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించాలని గ్రామస్తులందరము కోరుతున్నాము. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం, వారి పైరవీల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ గ్రామ పంచాయతీని అడ్డుకోవడానికి కుట్రలు వండుతూ అధికారులపై దురుసు ప్రవర్తనలు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తూ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నగర పంచాయతీ ఏర్పాటు చేయాలని ఒక కొత్త నినాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. నగర పంచాయతీ ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా వ్యవసాయ ఆధారిత కూలీ చేసుకునేటువంటి గ్రామాలకు ఉపాధి హామీ పథకం పోయి వారు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం నగర పంచాయతీ డిమాండ్ను ముందుకు తీసుకొచ్చి నగర పంచాయతీ ఏర్పాటు చేయాలంటున్నారు. దానికి ఎట్టి పరిస్థితుల మా పన్నూరు గ్రామానికి సంబంధించిన రెవెన్యూ గ్రామ పరిధిలోని గ్రామాలన్నీ ఎవరూ ఒప్పుకోవడం లేదు. దాన్ని కావాలని ముందుకు తీసుకొచ్చి నగర పంచాయతీని ముందుకు తీసుకొస్తున్నారు. అది చెల్లదని కోరుతూ ఈ గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలని పూర్తి స్థాయిలో అధికారులకు విన్నవిస్తూ డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి స్వార్థ రాజకీయ నాయకుల మాటలు నమ్మి స్వార్థం కోసం వాళ్ళు చేసేటువంటి వినతలను పరిగణనలోకి తీసుకోకుండా వాస్తవంగా పరిశీలించి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు కావడానికి పూర్తి స్థాయి అర్హతలు ఉన్నాయి పన్నూరు గ్రామానికి. జనాభా పరంగా చూసుకున్నా కానీ ఇటు కిలోమీటర్ వైజ్గా డిస్టెన్స్ పరంగా చూసుకున్నా కానీ అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి బైక్ ర్యాలీతో ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి భూమయ్య, సర్పంచ్ మేరబోయిన కుమార్, పంజాల శీను, తోట్ల సుధాకర్, నల్ల గట్టయ్య, ఇజ్జగిరి సారయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూర్మూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ. సాయి ఉచిత విద్యాలయంలో నులి పురుగుల మందుల పంపిణీ. సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి మెగా రక్తదాన శిబిరం. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో 10,000 మందికి 5,00,000 ఉచిత ప్రమాద బీమా. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన సాయి అందుల పాఠశాల విద్యార్థులు. పన్నూరు గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కమాన్పూర్లో భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.